అందరికి నమస్కారం. ఈరోజు తిరుపతిలో గత 18 రోజులుగా సామాన్య ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న మా న్యాయవాదులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలని మోసం చేసే చట్టాలు తీసుకునిస్తే ఎవరు పట్టించుకోరని జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా చట్టాలు తీసుకొస్తున్నాడు. ప్రజలకి కళ్ల ముందు కట్టేటట్లు తెలిసే విధంగా మా న్యాయవాదులందరూ తిరుపతిలో ఉన్న న్యాయవాదులు గత 18 రోజులుగా నిలయ నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాళ్ళకి సంఘీభావం జనసేన పార్టీ తరఫున తెలియజేయడానికి ఈ రోజు ముఖ్యంగా మా జనసేన పార్టీ లీగల్ సెల్లకు సంబంధించిన న్యాయవాదులందరూ ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. వారికి ప్రత్యేకంగా పోరాట పటిమత్తి నిదర్శనంగా నిలబడే మా జనసేన పార్టీలో ఉన్న లీగల్ సెల్ న్యాయవాదులందరికీ మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి మా సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ శ్రీకాళహస్తి నుండి వచ్చాం. ఎప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడే మా పవన్ కళ్యాణ్ గారు, స్పందించే పవన్ కళ్యాణ్ గారు ఈ యాక్ట్ పైన కూడా మొదటగా స్పందించి న్యాయవాదులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వీటిపైన నిశితంగా ఇంకా క్లుప్తంగా డీటెయిల్స్ తీసుకుని వాళ్ళు చేసే సంఘీభావానికి ఆయన డైరెక్ట్ గా వచ్చి కూడా మద్దతు తెలుపుతామని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను తీసుకుని వచ్చి ప్రతి ఇంట్లో దూరే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. వచ్చిన వెంటనే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ యాక్టులు కావచ్చు, లేకపోతే స్టాంప్ రెవెన్యూ స్టాంప్ యాక్టుల గురించి కావచ్చు, ఇష్టానుసారంగా అంటే లాయర్లు అవసరం లేదు, లేకుంటే రిజిస్ట్రార్లు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, దానికి ఒక వాలంటీర్ని పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ ఇష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు, కొండలు, గుట్టలు, కోనలు, అడవులు అన్ని వాళ్ళ ఇష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే విధంగా కపట చర్యలు తీసుకొస్తున్నారు. దీన్ని తప్పకుండా అడ్డుకుంటాం. రానున్న 2 నెలల్లో ప్రభుత్వం మారుతుంది. ఇలాంటి చీకటి చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా అవన్నీ రద్దు చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, ప్రజల కోసం పోరాడతాం. ప్రజల కోసం పోరాడే ప్రతి ఒక్కరికి మా పూర్తి మద్దతు ఉంటుంది. మీ అందరికీ మరొకసారి సెల్యూట్ చేస్తూ, అంటే ఇప్పుడున్న సమాజంలో మన సమస్య కోసం మనం పోరాడమే కష్టంగా ఉంటే ప్రజల కోసం మీరందరూ మీ పనులు మానుకొని పోరాడుతున్నారు. దానికి ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, ఎంత దూరమైనా వస్తాం, సపోర్ట్ చేస్తాం. మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Thank you.